టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ప్రచారాస్త్రంగా వాడుకుంటామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకోవట్లేదన్న ఆయన, విభజనతోనే సెంటిమెంట్ ప్రభావం తగ్గిందన్నారు. అందుకే కేటీఆర్ అవసరమైతే భీమవరంలోనే పోటీ చేస్తారని చెప్పారన్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవన్న సోమిరెడ్డి, పార్టీ నుంచి కొంతమంది నేతలు వెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. అయినా కార్యకర్తలు పట్టుదల పెరిగిందన్నారు ఆయన. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ప్రచారానికి సంబంధించి ఏపీ ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా ఉంది ప్రచారానికి సంబంధించినటువంటి అంశం? ఏపీ తెలంగాణ నాయకులు అనే తేడా నాకు కనిపించలే. ఏమో వీళ్ళందరం అన్నదమ్ములం కలిసి ఉన్నాము, ఒకవేళ విడిపోవచ్చు, అందులో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అందరం కలిసి మేము కలిసిమెలిసి ఉన్నాము. మేమందరం ప్రచారం పోతుంటే వాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళ సోదరులాగానే ట్రీట్ చేస్తున్నారు తప్ప ఆంధ్ర వాళ్ళనే విధమైన తేడాలు ఏమి నాకు కనిపించలేదు. టీఆర్ఎస్ చెప్తోంది 60 ఏళ్లలో సాధించలేనటువంటి ప్రగతి 20 నెలల్లో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని అంటున్నారు, ఎందుకు మరి దాన్ని ప్రజలు టేక్ ఓవర్ చేసే పరిస్థితి లేదంటున్నారు మీరు? మాటలకి చేతలకి చాలా తేడాలు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేము చేసి చూపించాము, మా చరిత్ర ఆడ ఉంది, అందుకని మేము అడిగే హక్కు మాకుంది. టీఆర్ఎస్ కూడా నేననేది ప్రాక్టికల్గా చేయగలిగిన పరిధిలో ఉండే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయగలదు అంతవరకే చెప్తే బాగుండేది. అందుకని ఏంటంటే ఎక్కువ హామీలు ఇచ్చేటప్పటికి ఆ పార్టీ మీద వాళ్ళ ఎన్నికల వాగ్దానాల మీద ప్రజలకు నమ్మకం పోయింది. తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన ఇబ్బంది కనిపిస్తుంది, అంటే టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో వాళ్ళు కూడా వెళ్తున్నారు. నిన్నటి వరకు మరి టీడీపీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండి మరి క్యాడర్ని కూడా తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మరి టీడీపీకి ఏమి ఇబ్బంది లేదంటారు దీనివల్ల? డెఫినెట్గా నాయకులు పోయినందువల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అయినా క్యాడర్లో మరింత పట్టుదల పెరిగింది. తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రజలని ఆకర్షించగలిగిన శక్తి ఎన్డీఏ మిత్రపక్షాలుగా అవకాశం ఉంది. అందుకని నాయకులు పుట్టుకొస్తారు, వాళ్ళు కాకపోతే సెకండ్ క్యాడర్ నాయకులు మాకుండరు, కార్యకర్తలు మాకుండరు, ప్రజల్లో సానుభూతి తెలుగుదేశం మీద ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది, పక్కన రాష్ట్రంలో జరిగే ఒక సుస్థిరమైన పరిపాలన కన్సిస్టెన్సీ ఉంది, ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తెలంగాణలో అభివృద్ధికి కారణం చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన విషయం. మేము ఏదేమైనా కార్యకర్తలు బలంగా ఉన్నారు, ప్రజలు తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారు. టీఆర్ఎస్కి బలంగా తెలంగాణ సెంటిమెంటు గత ఎన్నికలంతా కూడా కలిసి వస్తుంది, మరి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, ఏపీ ముఖ్య నేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వలన తెలంగాణలో టీఆర్ఎస్ని ఎట్లా మేము ఎదుర్కోగలం, ఎలా వీకెండ్ చేయగలం అంటున్నారు? సెంటిమెంట్లు ఎల్లకాలం ఉండవు, అవి తాత్కాలికం. బైఫర్కేషన్ కావాలన్నా రైపింది. మేము కూడా మా తెలుగు మా నాయకుడు కూడా రాష్ట్ర విభజనకి లెటర్ ఇచ్చిన తర్వాతనే అన్నీ సవ్యంగా జరిగినాయి. ఇప్పుడు మేము కూడా జాతీయ పార్టీగా తెలంగాణలో ఇష్యూస్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ కావలసినవి సాధించుకునే దానికి ఆంధ్రాకి రెండింటి మీద మేము దృష్టి పెడుతున్నాం. ఇంకా సెంటిమెంట్లు అనేది అయిపోయింది, అది ఆ బైఫర్కేషన్ వరకే సెంటిమెంట్. ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు వేశారు, టీఆర్ఎస్ని గెలిపించారు, తర్వాత మిమ్మల్ని గెలిపిస్తే గెలిపించిన వాళ్ళని వదిలిపెట్టి తెలుగుదేశం నుంచి లాగదామా, కాంగ్రెస్ నుంచి లాగదామా, ఒకరో ఇద్దరో మంచి వ్యక్తుల్ని తీసుకుంటే అది ఓకే, ఇంక మొత్తం వాళ్ళ మీదనే డిపెండ్ చేసేసి రావడం టీఆర్ఎస్కి పెద్ద. టీఆర్ఎస్ కూడా చెప్తోంది తెలుగు రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంటాం, అవసరమైతే భీమవరంలో పోటీ చేస్తానని మంత్రి కేటీఆర్ అంటున్నారు, మరి వాళ్ళకు కూడా ఆకర్షితులు అవుతారు కదా ఓటర్లు? అందుకనే నేననేది ఇప్పుడు కేటీఆర్ఏ చెప్తున్నాడు భీమవరంలో పోటీ చేస్తాను, మాకంతా ఆంధ్ర వాళ్ళు స్నేహితులు అని. అటువంటప్పుడు మేము ఆంధ్ర వాళ్ళం మీ ప్రచారం చేసే దానికి వచ్చే ఇబ్బందులు ఎలాంటివి లేవు. తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, బికాస్ ఎన్టీఆర్ చంద్రబాబు తెలుగుదేశం గతంలో వాళ్ళకి జరిగిన మేలు ప్రయోజనాలను గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణలో ప్రజలు ఆంధ్ర ప్రజలు అనే తేడా లేకుండా తెలుగుదేశం బలపడద్ది ఎన్నికల్లో మేము ఉపయోగించుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అన్నారు. కెమెరామెన్ సురేష్తో ప్రదీప్ కుమార్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.